ప్రతి మనిషి తన జన్మరాశి రీత్యా వైఖరిని ప్రదర్శిస్తాడు శాస్త్రం ప్రకారం రాశి చక్ర గుర్తులు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అవలంబించే వైఖరి పూర్తి స్థాయి జీవితం సారిస్తుంది అలానే కొన్ని రాశి చక్రాలు మిగిలిన రాశి చక్రాలతో పోల్చినప్పుడు అధిక మేధో సంపత్తికి తార్కాణాలుగా ఉంటాయి మరి అత్యంత తెలివైన రాశి చక్రాల్లో మీ రాశి ఉందేమో ఓసారి చూడండి మొదటగా మిథున రాశి వీరు సమానుకూలంగా వ్యవహరించగల మేధస్సు కలిగినటువంటి వ్యక్తులు వీరిని డ్యూయల్ ఇంటెలిజెన్స్ అంటారు ఏదైనా సమస్యను అప్పగిస్తే భిన్న కోణాల్లో ఆలోచిస్తూ ఇతర అభిప్రాయాలను తెలుసుకుంటూ నిజ నిజాలు బేరీజు వేసే మేధావులు ఒకే సమయంలో భిన్న కార్యక్రమాలు చేస్తూ సమస్యల పరిష్కారంలో పేరెన్నిక గల ఉంటారు సింహరాశి ఈ రాశి వారు జిత్తుల మారి నక్క వల్లే ఉపాయములు పన్నుతూ ముందస్తు సమస్యలను గుర్తించి ఎటువంటి పరిస్థితిలో అయినా తమ ప్రతిభ పాఠవాలతో నెగ్గుకురాకల నైపుణ్యం కలవారు పోరాడే తత్వానికి మారు పేరుగా ఉంటూ తెలివితేటల రారాజుగా అందరినీ ఆశ్చర్యపరుస్తారు కన్యారాశి వీరు గణితం బీచ గణితంలో నిష్ణాతులుగా ఉంటారు ఏ సమస్య అయినా లోతుగా వెళ్ళి పరిష్కరించగల నేర్పులు మంచి విమర్శకులుగా ఆలోచన పరులుగా వ్యవహరింపబడతారు ప్రణాళిక బద్ధంగా వ్యవహరిస్తూ ప్రజ్ఞ పాఠవాలను అంచనా వేస్తారు ఎంత పెద్ద సమస్య అయినా నోటి లెక్కలతో ఖచ్చితత్వంతో కూడిన సమాధానాలు ఇస్తారు తులారాశి వీరి మేధసు అపారం మంచి స్నేహితులుగా వ్యవహరిస్తూ సలహాదారులుగా ఉంటారు వీరిని గూఢాచారి అని కూడా అనొచ్చు చుట్టుప్రక్కల పరిసర సంతరాలను కొనసాగించే సామర్థ్యంతో పరిస్థితులను విశ్లేషిస్తూ ఏకాభిప్రాయం తీసుకుని ముందుకు అడుగులు వేస్తారు నిజ నిజాలు ఏంటో అంచనా వేయగలిగే సమర్థులు కుంభరాశి ఈ రాశి వారికి తొందర పట్టు ఎక్కువని చెప్పాలి అయినప్పటికీ కొన్ని సందర్భాలలో ఇతరుల అభిప్రాయాలను తీసుకుని అర్థం చేసుకోగలరు ఇతర రాశుల వారికంటే వీరు సహనశీలరు ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛకు ఎలా అవుతూ ఇబ్బంది కలిగించారో ఎదుటి వ్యక్తుల నుండి కూడా తమకు స్వేచ్ఛ కావాలనుకుంటారు ఏదైనా కొత్త విషయం నేర్చుకునేటప్పుడు ఎంతో ఆసక్తిగా పూర్తి సమాచారాన్ని సేకరిస్తారు అంతటి ఆలోచన ఉన్న వీరు దూరదృష్టి కలవారు మీనా రాశి అత్యంత సున్నిత మనస్కులు ఒకరిని అర్థం చేసుకునే విషయంలో వీరికి వీరే సాటి కళాత్మక సృజనాత్మక శక్తి కలిగిన తత్వవేత్తలు ఒకరిని అంచనా వేసి వారి ఆలోచనలు ఏంటో తెలుసుకునేంత నైపుణ్యం కలవారు ముందు చూపు దూరదృష్టి వీరి సొంతం కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే వీరి సలహా తీసుకోవటం మంచిది సమస్య పరిష్కారం అయ్యేలా మార్గం చూపెడతారు ఒకవేళ తమ మాటకు విలువ లేదని వారికి అనిపించినంతటా వారు ఎంతో బాధపడి వారికి దూరం అవుతారు